Hi friends, welcome to Bhaskar's biology. In this video, Periplaneta circulatory system. Periplaneta prasarana vyavastha. Ante mana cockroach lo unnatuvanti ee blood circulatory system entandi vallu chuddam ee video lo. Aithe buddhinkane kaadu maximum prati jeevulo kuda main blood taluka function entante ante blood circulatory system antam actually ga. So circulate avutundi blood. Blood circulate avadam valla manaki emavutundante ee blood lo డైజెస్టెడ్ అయినటువంటి ఫుడ్ మెటల్స్ ఏవైతే ఉన్నావి హార్మోన్స్ ఈ రకరకాల ఫుడ్ మెటీ అంటే డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ ఈ హార్మోన్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి కూడా మనకి ఈ సర్క్యులర్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది. అయితే సర్క్యులర్ సిస్టమ్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే అదే. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఈ బొద్దింకి వచ్చేసరికి పెరిపినట్లో మనకి ఓపెన్ టైప్ అని చెప్తాం. సర్క్యులర్ సిస్టమ్ ఏంటంటే ఓపెన్ టైప్. ఓపెన్ టైప్ మనం తెలియమంటే వివృత రక్త ప్రసరణ వ్యవస్థ. సో ఇది మనకి రెండు రకాలు ఉంటాయి, క్లోజ్డ్ టైప్ ఓపెన్ టైప్, వివృత మరియు సంవృత. క్లోజ్డ్ పేర్లో ఉంది, క్లోజ్డ్ టైప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే బ్లడ్ వెజల్స్లో బ్లడ్ ఫ్లో అవుతుంది అనమాట, క్లోజ్డ్ టైప్ అంటాం. కానీ బొద్దింకలు అలా కాదు, శరీరకుహరం మొత్తం మనకి బ్లడ్ ఫిల్ ఉంటుంది. ఇందులో బ్లడ్ వెజల్స్ అనేవి కూడా ఏమి కూడా ఉండవు కాబట్టి ఇందులో ఎటువంటి బ్లడ్ వెజల్స్ లేకుండా బ్లడ్ అంతా ఫ్రీగా మొత్తం శరీరకుహరం లోపల ప్రవహిస్తుంది కాబట్టి దీన్ని మనం ఓపెన్ టైప్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. దీన్ని మన తెలుగులో వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటే బాడీ సీలంలో మనకి బాడీ అంతా బ్లడ్ అంతా ఫ్లో అవుతుంటుంది. అందువల్ల దీన్ని మనం అంటే వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. అయితే బొద్దింక రక్త ప్రసరణ వ్యవస్థలో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి, త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. త్రీ పార్ట్స్ కూడా ఫస్ట్ ఏంటంటే హీమోసీల్, రక్తకుహరం. హీమోస్ అంటే సీలం, సీలం అనేది హీమోతో అంటే హీమో అంటే రక్తంతో నిండి ఉంటుంది కాబట్టి నేను రక్తకుహరం అన్నాం. నేను హీమోసీల్ అంటే సీలో మొత్తం మనకి హీమ్ అంటే బ్లడ్తో ఫిల్ అవుతుంది కాబట్టి దాన్ని మనం రక్త కుహరం అంటాం. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే హార్ట్. నెక్స్ట్ ఏంటంటే హృదయం గురించి, హృదయం అనేది రెండో భాగం. మూడో భాగం ఏంటంటే బ్లడ్. దీన్ని మనం బ్లడ్ అని అనుకుంటా సర్క్యులేటరీ ఫ్లూయిడ్ కూడా అనొచ్చు. ఇందులో మనకి బొద్దింక రక్తంలో ఆర్బీసీ అనేది ఉండదు కాబట్టి ఈ బ్లడ్ రెడ్ కలర్లో ఉండదు. సో కాబట్టి సర్క్యులేటరీ ఫ్లూయిడ్ అనో ఏదో బ్లడ్ అని కూడా అనొచ్చు రక్తం. ఇది మనకున్నటువంటి ప్రధాన భాగాలు. అందులో మొదటి భాగం ఏంటంటే హీమోసీల్, హీమోసీల్ తాలూకా డయాగ్రామ్. హీమోసీల్ డయాగ్రామ్లో మనం ప్రధానంగా చూసేవి ఏంటంటే టూ పార్ట్స్, ఒకటి డయాఫ్రమ్, రెండు సైనస్. గుర్తుపెట్టుకోండి, ఇది మొత్తం ఒక సీలం అయితే ఇక్కడ మనకి రెండు డయాఫ్రమ్స్ ఉంటాయి, ఇదో డయాఫ్రమ్, ఇదో డయాఫ్రమ్. ఈ రెండు డయాఫ్రమ్ ఏం చేస్తాయంటే త్రీ సైనస్ కింద డివైడ్ చేస్తుంది మొత్తం హీమోసీల్ మొత్తాన్ని, శరీరకుహరం మొత్తాన్ని రెండు విభాజక పట్లాలు మూడు క్వార్టర్ల కింద మారుస్తాయి. తెలుగులో చూడండి, విభాజక పట్టాలు, ఇదొక విభాజక పట్టణం, ఇదొక విభాజక పట్టణం. ఈ రెండు విభాజక పట్టాలు ఏంటంటే మూడు కుహరాల కింద, దీన్ని మనం క్వార్టర్ అంటాం. సో మూడు క్వార్టర్ల కింద విభజిస్తుంది. సో ఈ డయాఫ్రమ్ని చూద్దాం మనం. ఈ పైవేపున డయాఫ్రమ్ అని ఏంటంటే డోర్సల్ డయాఫ్రమ్ అంటాం తెలుగులో మనం. పృష్ఠ విభాజక పట్టణం గుర్తుపెట్టుకోండి, పైవేపు ఉన్నది మనకి డోర్సల్, ఫస్ట్ డి, తర్వాత వెంట్రల్ వి, డి వి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పృష్ఠ తర్వాత ఉదర అవుతుంది. ఇక్కడ డోర్సల్ డయాఫ్రమ్ పైన ఉంటుంది, వెంట్రల్ డయాఫ్రమ్ కింద ఉంటుంది. ఇలా మనకి ఏంటంటే మొత్తం సీలోమ్ని ఈ రెండు డయాఫ్రమ్స్ ఏం చేస్తుందంటే త్రీ సైనసెస్ కింద డివైడ్ చేస్తాయి సీలోమ్ మొత్తాన్ని. ఇది మెయిన్. ఈ పైన దాన్ని ఏంటంటే డోర్సల్ డయాఫ్రమ్ అని, కింద ఉన్నాన్ని వెంట్రల్ డయాఫ్రమ్, ఉదర పృష్ఠ మరియు ఉదర విభాజక పట్లాలు. ఇక్కడ మనకి మూడు చూద్దాం వరుసగా. ఈ పైన ఉన్నదాన్ని అంటే పైవేపు ఉన్నదాన్ని మనం ఏంటంటే పెరికార్డియల్ సైనస్ అంటాం, పెరికార్డియల్ సైనస్, హృదయ ఆవరణ కుహరం. ఎందుకన్నాం హృదయ ఆవరణ కుహరం అంటే ఇది హృదయాన్ని ఆవరిస్తుంటుంది, ఈ పార్ట్ మనకి హృదయం, హార్ట్. సో హార్ట్ని సరౌండ్ చేస్తూ ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే పెరికార్డియల్ సైనస్ అంటాం. హృదయాన్ని ఆవరిస్తూ ఉంది కాబట్టి దీన్ని మనం హృదయ ఆవరణ కుహరం అంటాం. అలాగే మధ్యలో ఉన్నదాన్ని అంటే మిడిల్ రీజియన్లో, మిడిల్ దాన్ని మనం ఏంటంటే పెరివిస్కులర్ సైనస్ అంటాం. దీన్ని మనం పర్యాంతరాంగ కుహరం అంటాం, అంటే అంతరాంగ అవయవాలు మధ్యలో ఉన్న ఆహారాలు వీటన్నిటిని కూడా ఇది కవర్ చేస్తూ ఉంటుంది కాబట్టి మనం పెరివిస్కులర్ సైనస్, పర్యాంతరాంగ కుహరం అని మిడిల్ దాన్ని చెప్తాం. మిడిల్ కింద ఉంది క్లాస్ దాన్ని ఏమవుతుందంటే పెరి న్యూరల్ సైనస్ అంటాం. దీన్ని మనం ఏంటంటే పరి నాడీ కుహరం, ఎందుకంటే నాడిదన్నం కింద నాడిదన్నం ఉంది, నాడిదన్నాన్ని ఆవరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ కుహరం పరి నాడీ కుహరం అంటాం. ఈ రకంగా మనకంటే రెండు విభాజక పట్లాలు మూడు కుహరాల కింద విభజించాయి. హృదయాన్ని ఆవరిస్తూ ఉన్నటువంటి కుహరాన్ని హృదయావరణ కుహరం అని, మధ్యలో ఆహారాలను ఆవరిస్తూ ఉన్నదాన్ని మనం అంటే పర్యాంతరాంగ కుహరం అని, కింద నాడిదాన్ని ఆవరిస్తూ ఉన్నదాన్ని మనం అంటే పరినాడీ కుహరం అని అంటాం. ఇలా మనకి ఏంటంటే ఈ హృదయావరణం రక్త కుహరం అనేది ఈ రకంగా విభజింపబడి ఉంటుంది. ఇది
రక్త కుహరం తాలూకు డయాగ్రమ్ తగ్గుతున్నటువంటి మ్యాటర్. సో ఇందులో మనకి ఏంటంటే ఈ రెండు చిన్నగా ఉంటాయి. ఏ రెండు? హృదయావరణ కుహరం చిన్నగా ఉంటుంది, అలాగే పరినాడీ కుహరం కూడా, రెండు కూడా చిన్నగా ఉంటుంది. ఏది పెద్దగా ఉంటుంది అంటే పరియంత్రాంగ కుహరం. ఏదైతే మనకి పెరివెస్కులర్ సైనస్ అనుకుంటామో అది మాత్రం కొద్దిగా బిగ్ సైజులో కనిపిస్తుంది. రిమైన రెండు కూడా మనకి చిన్న సైజులో ఉంటాయి. పైన మనకి డార్సల్ సైడ్ మనకి ఏంటంటే హార్ట్ ఉంటుంది, వెంట్రల్ సైడ్ ఏంటంటే ఏమంటుందంటే నెర్వ్ కార్డ్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి దీంట్లో ఉన్నటువంటి మెయిన్ పార్ట్స్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏంటంటే హార్ట్. సో ఇది మనకి ఉన్నటువంటి కాక్రోచ్ తాలూకా టోటల్ స్ట్రక్చరు. ఇందులో మనకి కాక్రోచ్లో 3 రీజన్స్ ఉంటాయి బాడీలో, హెడ్, థొరాసిక్, అబ్డోమెన్. అయితే మనకి హెడ్ తర్వాత థొరాసిక్లో మనకి 3 చాంబర్స్ ఉంటాయి, అంటే 1, 2, 3 అంటే 3 సెగ్మెంట్స్ కింద డివైడ్ అవుతుంది. అలాగే అబ్డోమెన్కి వచ్చేసరికి 10 ఉంటాయి. సో ఇలా మనకి అంటే టోటల్ ఎన్ని వస్తుందంటే ఈ థొరాసిక్ రీజన్ అంటే ఉరక్ భాగం మరియు ఉదర భాగం మొత్తం కలిపి 13 ఉంటాయి. 13 కాబట్టి ఇక్కడ హార్ట్ కూడా 13 గదుల కింద విభజింపబడుతుంది. అంటే కాక్రోచ్లో హార్ట్లో మనకి ఎన్ని ఛాంబర్స్ ఉంటాయంటే 13 ఛాంబర్స్. అంటే ప్రతి సెగ్మెంట్కి ఒక్కొక్క ఛాంబర్ చొప్పున మనకి హార్ట్ మొత్తానికి మనకి ఏంటంటే 13 ఛాంబర్స్ అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చాలా పొడవుగా ఉంటుంది, కండరయుతంగా ఉంటుంది, అంటే మస్కులర్ సిస్టమ్లో ఉంటుంది. ఎందుకంటే దీనిలో మనకి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హార్ట్ వేస్తాను, ఒక ఛాంబర్. సో ఒక ప్రతి ఛాంబర్ మనకి ఎలా ఉంటుంది అంటే ఒక ఛాంబర్ తాలూకా ఒక ఛాంబరు యాంటీరియర్ సైడ్, మనకి యాంటీరియర్ సైడ్ ఏమైంది, ఈ ఛాంబర్ యాంటీరియర్ సైడ్ ఆ ఫ్రంట్ ఛాంబర్లోకి ఓపెన్ అవుతుంది. దీని యాంటీరియర్ సైడ్ దాని ఫ్రంట్ ఛాంబర్లోకి, అంటే ప్రతి ఛాంబరు ప్రతి అంటే హార్ట్లో ఉన్న ప్రతి ఛాంబర్ కూడా యాంటీరియర్ సైడ్ ఏమవుతుందంటే దాని బిఫోర్ ఉన్నటువంటి హార్ట్ ఛాంబర్లోకి ఓపెన్ అవుతుంది. అంటే ప్రతి హృదయంలో ఉన్నటువంటి గది కూడా పూర్వ భాగంలో దాని ముందున్నటువంటి హృదయం యొక్క గదిలోకి తెరుచుకుంటుంది అన్నమాట. ఇది మనకు ఉన్నటువంటిది. ఇందులో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి హార్ట్ ఛాంబర్కి మనకి ఈ పోస్టీరియర్ సైడ్ ఆస్టియా అని ఒక వాల్ ఉంటుంది. ఆస్టియా ఇక్కడ ఒక వాల్ ఉంటుంది, ఇక్కడ దీని ఇక్కడ ఒక ఆస్టియా. సో ఇలా ఆస్టియా ఉంటుంది, ఆస్టియా. ఈ ఆస్టియా తాలూకా ఫంక్షన్ ఏంటంటే వన్స్ బ్లడ్ ఏమవుతుందంటే ఈ హృదయావరణ కుహరం నుంచి, మనకి ఏవైతే మనకి హృదయావరణ కుహరం అనుకున్నామో దాని నుంచి బ్లడ్ లోపలికి వెళ్తున్నాయి, అంటే లోపలికి వెళ్ళి మళ్ళీ తిరిగి వెనక్కి రాకుండా ఆపుతుంది అన్నమాట. సో జాతరు ఈ ఆస్టియా తాలూకా మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఇట్స్ ప్రివెంట్స్ బ్యాక్ ఫ్లో. అంటే రక్తం ఒక్కసారి హార్ట్ ఛాంబర్లోకి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వెనక్కి వచ్చేటటువంటి ప్రసక్తే లేదనమాట. సో అలా మనకు ఉన్నటువంటి వాల్వ్ అనేటంటే ఆస్టియా అనేసి ఒక వాల్వ్ అనేది ఇక్కడ దాన్ని మానిటర్ చేస్తుంది. ఇలా మనకంటే 13 గదులు ఉంటాయి. అయితే 13 గదుల్లో 13 ఛాంబర్లో లాస్ట్ 13 ఛాంబర్ అంటే క్లోజ్గా ఉంటుంది. అంటే 13వ గది చివరి గదిలో ఉన్నటువంటి గుండె గది క్లోజ్ ఉంటుంది. ఈ పూర్వ భాగంలో ఏదైతే మనకి యాంటీరియర్ సైడ్ అనుకున్న యాంటీరియర్ సైడ్లో ఉన్నటువంటి ఈ పార్ట్ మాత్రం పొడవుగా సాగి ఉంటుంది. దీన్ని మనం ఏంటంటే పూర్వ మహాధమని అంటాం. ఇది హెడ్ రీజన్కి అటాచ్ ఉంటుంది. దీన్నే మనం యాంటీరియర్ ఎరోటా అంటాం. ఈ రకంగా మనకి ఏంటంటే హృదయం బొత్తింక తాలూకా గుండెలో మనకి 13 గదులు ఉంటాయి. సో 13 గదుల్లో చివరి గది అనేటువంటి 13 గదులు ఉంటుంటే ఈ గది మాత్రం అవుతుంది కంప్లీట్గా క్లోజ్ అయిపో ఉంటుంది. ఈ ఫ్రంట్ యాంటీరియర్ పార్ట్లో ఉన్నటువంటి హార్ట్ ఛాంబర్ మాత్రం కొద్దిగా ఎలాంగ్ అంటే ఎన్లార్జ్ ఉంటుంది. దీన్ని మనం అంటే యాంటీరియర్ ఎరోటా అంటాం. దీన్ని మనం పూర్వ మహాధమని అంటాం. ఇది మనకు ఉన్నటువంటి మెయిన్. అలాగే ఇక్కడ ఏంటంటే ఆస్టియా అని ఒక పదం వచ్చింది. ఈ ఆస్టియా తాలూకా మెయిన్ ఫంక్షన్ ఏంటంటే హృదయావరణ కుహరంలో ఉన్నటువంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బొద్దింక ఇలా ఉంటుంది. సో ఇది హెడ్ ఇలా ఉంటుంది దీనికి. సో ఇక్కడ మనకి ఇలా ఛాంబర్స్ ఉంటాయి, ఇలా ఛాంబర్స్. సో ఛాంబర్ అంటే ఈ పైన ఏమవుతుందంటే మొత్తం మనకి దీన్ని మనం ఏ డయాఫ్రమ్ అంటే డోర్సల్ డయాఫ్రమ్ అంటాం, వెంట్రల్ డయాఫ్రమ్ అంటాం. ఈ డోర్సల్ డయాఫ్రమ్లో మనకి మిడిల్ గట్టు ఉంటుంది, ఇది హార్ట్ని కవర్ చేస్తుంది. దీన్ని మనం హృదయావరణ కుహరం అన్నాం, హృదయాన్ని ఆవరిస్తుంది. ఇందులో ఉన్నటువంటి బ్లడ్ మొత్తం హార్ట్ ఛాంబర్లోకి వెళ్తుంది. దేని ద్వారా? ఆస్టియా ఉన్నటువంటి వాల్వ్ ఉన్నటువంటి ఆస్టియా ద్వారా వెళ్తుంది. ఈ ఆస్టియా ద్వారా వెళ్ళిన తర్వాత ఇక్కడ వాల్వ్ ఉండి ఏం చేస్తుందంటే క్లోజ్ అయిపోతుంది. అంటే వన్స్ బ్లడ్ అనేది కుహరం అంటే సీలోమ్ నుంచి హార్ట్ ఛాంబర్లోకి ఎంటర్ అయిందంటే తిరిగి వెనక్కి రాకుండా చూసేది మనకి ఏంటంటే ఆస్టియా అని చెప్తాం. ఇది మనకు ఉన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఉన్నటువంటి ఇంకోటి ఏంటంటే ప్రతి హార్ట్కి హార్ట్ ఛాంబర్ని కవర్ చేస్తూ మనకి ఏంటంటే మనకి పక్షాకార కండరాలు అంటే ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. ఈ ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి ఈ మజిల్స్ మన అంటే ఎలరీ మజిల్స్ అంటాం, పక్షాకార కండరాలు. ఇవి ఏం చేస్తాయంటే హార్ట్ ఎన్లార్జ్ అవ్వడానికి అలాగే దగ్గర రావడానికి ఇవి యూజ్ అవుతాయి. అంటే బ్లడ్ ఫ్లోకి కొంతవరకు ఇవి యూజ్ అవ్వడానికి అనేది కావచ్చు. సో దీన్ని మనం ఏంటంటే ఎలరీ మజిల్స్, పక్షాకార
కంటారు. ఇవి ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే హార్ట్కి బ్రాడ్గా ఉన్న పార్ట్ ఏంటంటే హార్ట్కి అటాచ్ ఉంటుంది. ఈ నేరోగా ఉన్న పార్ట్ ఏదైతే మనకి సూదిగా ఉంటుందో ఆ పార్ట్ ఏంటంటే ఈ పార్ట్స్ భాగంలో ఉండడం అనేది జరుగుతుంది. ఇది ఇలా మనకంటే ఇందులో మనకు ఉన్నటువంటి పార్ట్స్ ఏంటంటే గుండె గది. గుండె గది అంటే 13 గదులు ఉంటాయి. ప్రతి గది కూడా దాని పూర్వభాగంలో ఉన్నటువంటి గదిలోకి తెచ్చుకుంటుంది. పరభాగంలో ఏమవుతుందంటే హృదయావరణ కుహరంలోకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఆస్టి అనే ఉంటుంది. ఆస్టి ద్వారా మనకి కుహరంలో ఉన్నటువంటి హృదయావరణ కుహరంలో ఉన్నటువంటి అంటే పెరికార్డియల్ సైనస్లో ఉన్నటువంటి బ్లడ్ హార్ట్లోకి వెళ్తుంది. ఇక్కడ ఉన్న ఆస్టి ద్వారా లోపలికి వెళ్ళిన తర్వాత పైకి రాకుండా ఇక్కడ వాల్వ్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఒకటి. ఈ హార్ట్ తాలూకా ఎక్స్పెండ్ అవడానికి కంట్రాక్ట్ అవడానికి యూజ్ అయ్యేటంటే మనకి అలాగే మొదటి ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. వీటిని మనం పక్షాకార కండలు అంటాం. అలాగే ఈ గుండె తాలూకు గదుల్లో పూర్వభాగంలో ఉన్నటువంటి గుండె యొక్క గది పొడవుగా ఉంటుంది. దీన్ని మనం పూర్వ మహాధమని అని అంటాం. ఇది మనకి ఈ సెకండ్ పార్ట్ హార్ట్కు ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. బ్లడ్ రక్తం. సో అయితే మనకి బొద్దింకలో రక్తానికి ఏమిటంటే రక్త శోషరసం అంటాం. హీమోలింఫ్ దీని పేరు ఏంటంటే హీమోలింఫ్ అంటాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే రెస్పిరేటరీ పిగ్మెంట్ యాబ్సెంట్ అని ఇస్తాం. అంటే బొద్దింకి యొక్క రక్తంలో శ్వాసవర్ణకం అనేటువంటి ఏమి కూడా ఉండదు. అంటే హిమోగ్లోబిన్ అనేది మనకి బ్లడ్లో ఉంటుంది, శ్వాసవర్ణకం. సో అటువంటిది కూడా ఇందులో ఏమి ఉండదు. మనకి ఓన్లీ డబ్ల్యూబీసీ మాత్రం ఉండి ఆర్బీసీ ఆబ్సెంట్ అవుతుంది వీటి యొక్క రక్తంలో. అందుకని దీన్ని మనం ఏంటంటే రక్త శోషరసం అని చెప్పడం జరుగుతుంది. ఇది అయితే రక్తం తాలూకు విధులు అయితే అడుగుతుంది. రక్తం తాలూకు విధులు ఏంటంటే మోస్ట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది డైజెస్ట్ అయిన ఫుడ్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, అంటే శోషించుకుంటుంది. అలాగే నెక్స్ట్ అంటే ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, అంటే వివిధ భాగాలకి, అంటే జీర్ణమైన ఆహార పదార్థాలు వివిధ భాగాలకి సరఫరా చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే హార్మోన్స్. ఏవైతే హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయో, మనకి డక్ట్లెస్ గ్లాండ్స్ ఉన్నాయి, ఆ గ్లాండ్స్ నుంచి ఏవైతే హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయో ఆ హార్మోన్స్ని ఎఫెక్టెడ్ ఆర్గాన్స్కి ఇది పంపిస్తుంటుంది అన్నమాట. ఇది సెకండ్. అలాగే నెక్స్ట్ అంటే ఇంకా బాడీలో ఏమైనా సరే వేస్ట్ మెటల్ ఉంటే, అంటే ఎక్స్క్రేటరీ ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మనకి బాడీ నుంచి బయటికి పంపించడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. ఇది మనకి ఉన్నటువంటి ఈ బొద్దింక రక్త ప్రశ్నకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.